పీజీలో పెట్టిన ఫుడ్ పడినప్పుడు అందరూ కామన్ గా ప్రిపేర్ చేసుకునే ఫస్ట్ వంట మ్యాగీ. కాకపోతే ప్రజెంట్ మాకు మ్యాగీని మటర్ చేసే మూడ్ లేదు, అందుకే మా మైండ్ పంజాబీ చాలాసేపు ఆలోచించి పులిహోర ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చాం. ఇది మా పీజీలో కిచెన్, ఇక్కడే అందరికి ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. వేరే పీజీలో ఉండే కిచెన్ తో పోల్చుకుంటే పర్లేదు, మా కిచెన్ బాగానే ఉంటుంది. పులిహోర ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికంటే ముందు మా పీజీలో ఫుడ్ ఏం పెట్టారో చూపిస్తాం. వైట్ రైస్, ఇప్పుడు ఈ రైస్ తోనే మేము పులిహోర చేసుకుంటాం. వారంలో పప్పు సాంబార్ రసం రిపీటెడ్ గా చేస్తూనే ఉంటారు. ఈ రోజు పప్పు చేశారు, ఇంకా పప్పుతో పాటు ఒక చట్నీ, చల్ల చల్లగా బటర్ మిల్క్, ఇంకా లాస్ట్గా అప్పడాలు పెట్టారు. కిచెన్లోనే కావాల్సిన వెజిటేబుల్స్ ఉంటాయి, మనకి ఏం కావాలంటే అవి తీసుకోవచ్చు. ఇంకా మనం వంట చేసుకోవడానికి కావాల్సిన ఉప్పులు పప్పులు మసాలాలన్నీ ఇక్కడే ఉంటాయి, మనం ఏం కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇంకా వంట స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆనియన్స్ తీసుకుని ఇలా కట్ చేయాలి. మీ ఫ్రెండ్స్లో కుకింగ్ ఎవరు బాగా చేస్తారో వాళ్ళ నేమ్ అయితే కామెంట్ చేయండి, ఓకేనా? ఆనియన్స్ కట్ చేయడం అయిపోయాక చిల్లీస్ తీసుకుని ఇలా అయితే కట్ చేసుకోవాలి. పులిహోర చేసుకోవడానికి ఆనియన్స్ చిల్లీస్ పక్కా ఉండాలి. కటింగ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయాక గ్యాస్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ అయితే పెట్టండి. ఇప్పుడు పక్క ప్యాన్లో ఉన్న ఆయిల్ మన ప్యాన్లకి దుబ్బేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, మీ దగ్గర ఏం పప్పులు ఉంటే అవన్నీ వేసేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో కరివేపాకు చిల్లీస్ అయితే పడింది. ఇవన్నీ ఫ్రై అవ్వడానికి అట్లీస్ట్ 2 మినిట్స్ టైం పడుతుంది. మీరు ఆ లోపల ఇన్స్టాలో రీల్స్ స్క్రోల్ చేయండి. 2 మినిట్స్ తర్వాత రీల్స్ చూడడం ఆపేసి కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి. ఒకవేళ మీకు బీపీ ఎక్కువ ఉంటే తక్కువ వేసుకోండి, తక్కువ ఉంటే ఎక్కువ వేసుకోండి, ఓకే? సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా మన పులిహోర ప్యాకెట్ చించి దాంట్లో పడేయండి. ఆ పడేసిన దాన్ని ఒక 1 మినిట్ బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు పీజీలో పెట్టిన రైస్ ని తెచ్చుకొని దీంట్లో కలిపేయాలి. ఆల్మోస్ట్ అన్ని పీజీస్ లోనూ ఫుడ్ ప్రిపేర్ చేసి ఇలా పెట్టుంటారు, ఎవరికి ఇష్టం వచ్చినప్పుడు, ఎవరికి ఆకలేసినప్పుడు వెళ్ళి పెట్టుకొని తినొచ్చు. ఇంకా రైస్ దీంట్లో పడేసి కలపడమే. ఈ పులిహోర ప్రిపరేషన్ ప్రాసెస్ లో కలపడమే పెద్ద పని. లాస్ట్కి పులిహోర చేయడం అయితే అయిపోయింది. ఇలా ఉంది అవుట్పుట్. పులిహోర మా అన్న కోసం ఒక బాక్స్ లో అయితే పెట్టా, మా అన్న కోసం వెయిటింగ్. ఇప్పుడు మా అన్న అయితే వస్తున్నాడు. ఇంకా మీరైతే వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా వీడియోకి లైక్ చేసి వెళ్ళండి, ఓకేనా? బాయ్.